ఇక ఇసుకపై ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు అనంతపురం క్రెడా అధ్యక్షుడు తిరుపాల్. గత ప్రభుత్వం ఇసుక విధానంలో లోపభూయిష్టంగా ఉంటే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఏకంగా ఇసుక రవాణాని ఆపివేయడం దుర్మార్గం అంటున్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగమే కాకుండా వాటిపై ఆధారపడ్డ బిల్డర్లు అనేక రంగాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఇసుకను సరళీకృతం చేయకపోతే ఇప్పటికే కుదేలైన భవన నిర్మాణ రంగాలు మరింతగా దిగజారిపోతాయంటున్న అనంతపురం క్రెడాయి నేతలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా 4 నెలలు కావస్తున్నప్పటికి కూడా ఇసుక కొరత తీవ్రంగానే వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక కొరతతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దగ్గర అనంతపురం జిల్లా క్రెడా అధ్యక్షుడు తిరుపాలతో పాటు చంద్ర మరొక ఇంజనీర్ వారి వివరాలు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లాలో ఏ విధమైన షార్టేజ్ ఉంది, ఇసుకకు సంబంధించి అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జిల్లాలో ఏ విధమైన ఇసుక సమస్య ఉంది? ముఖ్యంగా మీరు జిల్లా క్రెడా అధ్యక్షులు కదా, ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? వెంటనే ఇసుకని అబ్రప్ట్గా ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా జూన్ 8వ తారీఖున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్టాప్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి మరి ఎక్కువ డిపార్ట్మెంట్స్తో అటాచ్మెంట్ ఉండడం వల్ల ఈ ఇసుక సప్లై చాలా లోపభూయిష్టంగా ఉంది. మరి సామాన్య మానవులకు అందుబాటులో ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయలకు దొరికేది. ఈరోజు ఉన్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారము మా అంచనాల ప్రకారం అయితే ట్రాక్టర్ ఇసుక 4000 రూపాయలు పడవచ్చని అంచనాకు వస్తున్నాము. కానీ ఇంతవరకు మేము కూడా పర్చేజ్ చేయలేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తారా గవర్నమెంట్ అని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. పండగ సీజన్ ఇవన్నీ ఉండడం వల్ల మేము కూడా ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొద్దిగా తక్కువగా ఉంది, వర్షాలు ఎక్కువగా రావడం వల్ల. కాబట్టి రాబో రోజుల్లో దీని మీద సరైన అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పైన ఈ ఇసుక ఇష్యూ ఇంపాక్ట్ చూపుతోంది సార్? అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అగ్రికల్చర్ తర్వాత ఈ దేశంలో అత్యధికంగా ఉపాధి ఇస్తున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. దీనిపైన ఆధారపడి దాదాపు 50% ప్రజలు బ్రతుకుతూ ఉంటారు. సామాన్య ప్రజలు అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి, బిల్డర్స్ అయితేనేమి, అన్ని సెక్టార్స్ మీద కూడా ఆధారపడి బ్రతుకుతుంటారు. ఇది చాలా తీవ్రమైన సమస్యగానే పరిగణిస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఒక అనంతపురం కార్పొరేషన్ లిమిట్స్లోనే ఒక 500 బిల్డింగ్స్ ఆగిపోయి ఉంటాయి. మరి జిల్లా వ్యాప్తంగా అంటే కనీసం 2000-3000 బిల్డింగ్స్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. దాని మీద ఆధారపడి ఒక బిల్డింగ్ మీద కనీసపక్షం 50 మంది బ్రతుకుతారు. 3000 బిల్డింగ్ అంటే 150,000 మంది నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటూ ఉంటారని నేను అంచనా వేస్తున్నాను. ఇది సరైన నిర్ణయం కాదని నా అవగాహన, నా అభిప్రాయము. ఎందుకంటే మేము చాలాసార్లు ఈ ప్రభుత్వాలకి, గత ప్రభుత్వము అందరికి కూడా మేము విన్నవిస్తున్నాము. మొన్నటికి మొన్న మా క్రెడా అధ్యక్షులు విశాఖపట్నంలో కూడా ఒక సెమినార్లో ఒక ప్రజెంటేషన్లో కూడా అక్కడ రిజిస్ట్రార్ ఒక మాట చెప్పినారు, కృత్రిమ ఇసుకని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు అని ఒక సెమినార్ కూడా ఇవ్వడం జరిగింది. మెటల్ శాండ్ని అభివృద్ధి చేయండి అని మేము ఎన్నో సెమినార్స్, ఎన్నో మీడియా సమక్షం అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, మినిస్టర్లకు అయితేనేమి వినవించడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేస్తే తప్ప ఈ సమస్య తీరదని మేము ఏకదాటిగా చెప్తున్నాం. చంద్రగారు, మీరు చెప్పండి, మీరు ఒక బిల్డరు, జిల్లాలో ఇసుక సమస్య ఏ విధంగా ఉంది? మీరు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇసుక పైన క్రెడా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు కదా, ఏమైనా రిజల్ట్స్ కనిపించాయా? అసలు ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూలంగా స్పందన ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదనే చెప్పగలము. ఎందుకంటే దాదాపు జూన్ 8వ తేదీ నుంచి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇసుకని నిషేధించడం జరిగింది. ఆ రోజు నుంచి జిల్లాలో చాలామంది పేద ప్రజలు ఉపాధి కోల్పోయిన సంఘటన ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాము. అది అంతేకాకుండా ఈ జిల్లాలో చాలామంది కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సంఘటన మనం గుర్తుంచుకోవాలి. కానీ సకాలంలో వర్షాలు లేక నెక్స్ట్ అంతో ఇంతో ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉంది అంటే అది భవన నిర్మాణ రంగం. ఆ రంగాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాము. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రజలకు అన్యాయం చేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు కూడా ఇసుకకు విషయంలో అర్ధాంతరంగా ఒక నిర్ణయం తీసుకొని చాలామంది ప్రజలకు ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని మనం ఈరోజు గుర్తుంచుకుంటున్నాం. అదేవిధంగా మీరు వచ్చినారు, మీరు వచ్చిన వెంటనే ప్రజా అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోకుండా ఈరోజు ఇసుక మీద ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సరైన నిర్ణయం తీసుకొని ప్రజలకి ఒక నిత్యావసర వస్తువుగా భావించి ఇసుకను కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇది అనంతపురంలోనే క్రీడా నేతల అభిప్రాయాలు ఇవి. పూర్తిగా దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన భవన నిర్మాణ రంగాన్ని ఏ విధంగా కుదేలపరచడం కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దీని ఇంపాక్ట్ అనంతపురం జిల్లాలో ఉంది. లక్షల మంది పైన ఈ ఇంపాక్ట్ పనిచేస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ ఇసుక విధానాన్ని నిరోధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ అవలంబించాలి తప్పితే ఈ విధంగా ఏకకాలంలో నిషేధం విధించడం, అలాగే పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నాం తక్కువకే అని చెప్తున్నప్పటికీ, గతంలో 2000 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక దొరికేది కానీ ప్రస్తుతం 4000కు చేరుకుంది. సో వీటన్నీ ఈ నిర్ణయాల పట్ల ఇంకా ఇసుక రేటు పెరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావట్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ ఈ ఇష్యూ పైన సీరియస్గా రియాక్ట్ కావాలి. ఇసుకని మరింత పారదర్శకంగా డైరెక్ట్గా బిల్డర్లకు కానీ లేకపోతే గృహ నిర్మాణ యజమానులకి అందే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అనంతపురం క్రీడా నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.